ప్రతి గార్డెన్లో పెంచుకోవాల్సిన ఒక ఔషధ మొక్క. మొక్క ఒకటి, ప్రయోజనాలు ఎన్నో, మరి అవేంటో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. హాయ్, హలో, నమస్తే, నేను పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్ మొక్కలతో మనం. ఇదిగోనండి వామాకు. మనం కిచెన్లో దొరికే వాము వేస్తే వచ్చే మొక్క వేరు, ఈ మొక్క వేరు. ఈ మొక్కని మనం వేర్ల ద్వారా, ఆకుల ద్వారా, అలానే కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ చూసారా, నేను చిన్న కుండలే పెంచుకున్నాను. ఇక్కడ నేను మట్టిని 40%, కంపోస్ట్ని 40%, 10% ఇసుక, 10% కోకోపీట్ వేసి కలిపి మొక్కను పెట్టుకున్నాను. ఈ మొక్కకి తక్కువ వాటర్, అలానే తక్కువ సన్లైట్, తక్కువ ఫర్టిలైజర్ ఇచ్చుకుంటూ పెంచుకోవచ్చు. ఈ మొక్క పెద్దగా ఏమి డిమాండ్ చేయదు, దీనికి పెస్ట్ అటాక్ కూడా ఉండదు. ఈ మొక్క ద్వారా మనము దోమలు, ఈగలు కూడా దూరం చేసుకోవచ్చు. ఈ మొక్క 3 ఫీట్ వరకు పెరుగుతుంది. మరి ఔషధ గుణాలు ఏంటో తెలుసుకుందామా? ఈ ఆకులు దగ్గు మరి జలుబు నుంచి బాగా రిలీఫ్ ఇస్తాయి. అలానే డైజెషన్ ప్రాబ్లమ్స్కి, వామిటింగ్కి, పురుగులు ఏమైనా కుడతాయి కదా, అలాంటప్పుడు కూడా ఈ ఆకులు బాగా ఉపయోగపడతాయి. మనం ఈ ఆకుల్ని వంటింట్లో కూడా వాడుకోవచ్చు. మనము ఈ ఆకులతో రసం, పచ్చడి, కషాయము, బజ్జీలు ఇవన్నీ చక్కగా వేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, మీరు దీనికి రెగ్యులర్గా వాటర్ పోసే అవసరం లేదు. పైన మట్టి 1 ఇంచు మటుకు డ్రై అయినప్పుడే వాటర్ ఇవ్వండి. ఇలా ఎప్పుడు వాటర్ మాత్రం ఎక్కువ పోయకండి, కొంచెం నిమ్మగా ఉంటే చాలు. ఈ మొక్కని మీరు కొంచెం తక్కువ ప్లేస్లో కూడా పెంచుకోవచ్చు, పెద్ద కేర్ కూడా అవసరం లేదు. ఫర్టిలైజర్స్ కూడా నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. చూసారా ఎంత అందంగా ఉందో. మీరు ఈ మొక్కకి వారంలో 2 సార్లు వాటర్ పోస్తే చాలు. ఈ ఆకులు మందంగా ఉన్నాయి కదా, ఈ ఆకుల్లోని వాటర్ స్టోర్ చేసుకుంటుంది మొక్క, అందుకని త్వరగా చనిపోదు. బిగినర్స్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ మొక్కతో స్టార్ట్ చేయండి మీ గార్డెనింగ్ని. అయితే ఈ మొక్కకి మనకి ఎక్కువ ఫర్టిలైజర్స్ అవసరం లేదన్నాను కదా, ఎప్సమ్ సాల్ట్ మీరు నెలకు ఒకసారి ఇవ్వండి. మీ మొక్కను సైజుని బట్టి 1 స్పూన్ కొంచెం వాటర్లో కలిపి ఇవ్వండి, 1 లీటర్ వాటర్లో, లేదంటే ఇలా మట్టిలో కూడా కలిపి ఇవ్వండి. మరో విధంగా అయితే వాటర్లో కలిపి స్ప్రే కూడా చేయొచ్చు. ఈ ఆకుల్ని మనము చెప్పుకున్నట్లుగా ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయి, తర్వాత హెల్త్ పరంగా బాగా ఉపయోగపడతాయి, అలానే వంటింట్లో కూడా ఉపయోగించుకోవచ్చు. మరి వామాకు మొక్కని పెంచుకుంటారు కదా, ఇదిగోండి ఇలా ఎప్సమ్ సాల్ట్ తీసుకొని కొంచెం కొంచెం అంటే 1 చిన్న స్పూన్ వేయండి. ఇది లేని వాళ్ళు బియ్యం కడిగి నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇలా మీరు రెగ్యులర్గా మీ మొక్కని ఫర్టిలైజర్ ఇవ్వండి, అంటే 1 మంత్కి ఒకసారి. మనము కిచెన్లో దొరికే వాము గింజలతోటి పెరిగే వాము మొక్కని మన వీడియోలో ఫ్యూచర్లో చూద్దాం. ఇప్పుడు నేను కొంచెం అంటే 1 హాఫ్ స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే నేను దీనికి బియ్యం కడిగిన నీళ్ళు ఇలా రెగ్యులర్గా కొంచెం ఫర్టిలైజర్ వాటర్ అన్ని మొక్కలతో పాటు అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇస్తానన్నమాట. ఇలా మీరు తక్కువ ప్లేస్లో పెంచుకోవాలనుకుంటే మాత్రం నా సజెషన్ బెస్ట్ ప్లాంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీకు నేను చెప్తాను. బాయ్, మళ్ళీ కలుద్దాం.